జీడిపప్పు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు పలాస. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి పలాస. ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు. మరి 5 ఏళ్లలో ఎమ్మెల్యే సాధించిన ప్రోగ్రెస్ ఎంత? నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఈ 2024లో అటు వైసీపీనా టీడీపీనా అని ఉత్కంఠ రేగుతున్న సమయంలో మనం ఇక్కడ ఉన్న పబ్లిక్ టాక్ని తెలుసుకోవటానికి వస్తున్నాం. మరి కాసేపట్లో మనం అక్కడికి చేరుకొని వారికి అడిగి తెలుసుకుందాం పలాసలో అసలు ఎమ్మెల్యే పనితీరు ఏంటి, ఇప్పుడు ఉన్న అప్పలరాజు మంత్రి అయినటువంటి అప్పలరాజు యొక్క పనితీరు బాగుందా బాగలేదా అని అడిగి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటి పలాస. ఇక్కడి నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు. త్రిముఖ పోటీ నెలకొన్న 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు పోటీ చేయగా టీడీపీ నుంచి గౌతు శిరీష బరిలో దిగారు. జనసేన తరపున కొత్త పూర్ణచంద్రరావు నిలిచారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో 16,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు సీదిరి అప్పలరాజు. చాలా సూపర్ ఉంది సార్. మీ నియోజకవర్గం రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయమ్మా? పక్కాగా 100% వైసీపీకే వస్తుంది. మీ నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందమ్మా? వైసీపీ గెలుస్తుంది సార్ పక్కాగా. మీకు ఎవరు రావాలని కోరుకున్న ఎమ్మెల్యేగా డాక్టర్ సిదిరి అప్పలరాజు రావాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటివరకు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందమ్మా? చాలా సూపర్గా ఉంది సార్ పనితీరు. పథకాలు సక్రమంగా వస్తున్నాయా? ఎవరి ఇంటికి వాళ్ళకే వెళ్తున్నాయి సార్ పథకాలు. పథకాలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరికీ వస్తున్నాయమ్మా? ప్రతి ఒక్కరికి వస్తున్నాయి సార్. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి పథకాలు. ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఏకంగా జగన్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు 5 ఏళ్ల పాటు మంత్రివర్గంలో కొనసాగారు అప్పలరాజు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా చూస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెబుతున్నారు స్థానికులు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందమ్మా? చాలా అద్భుతంగా ఉందండి. ఎన్నడో లేనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం అద్భుతంగా యుద్ధాన ప్రాంతంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. డాక్టర్ సీదిరి, మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయమ్మా? చాలా అద్భుతంగా ఉంది, మనం చూస్తున్నాం కదండి. అంటే కొంచెం చిన్న చిన్న ఇవన్నా సరే చాలా అద్భుతం ఉంది. మరి ఎన్నడో ఎరుగినటువంటి అభివృద్ధి రోడ్లు అయితేనేవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. డబల్ రోడ్ అనేది ఇప్పుడు మనం వచ్చాయి. ఇక్కడ పలాసలు అయితే రాష్ట్రపతి ఇవన్నీ అద్భుతంగా మనం నడుస్తున్నాం. బాగానే ఉంది. మీ నియోజకవర్గంలో నిత్యావసర వనరులు ఎలా ఉన్నాయమ్మా? నిత్యావసర వనరులు బాగానే ఉన్నాయి, బాగున్నాయి. ప్రధానంగా చూస్తే పలాసలో కిడ్నీ సెంటర్ను 70 కోట్ల రూపాయలతో నిర్మించారు ఎమ్మెల్యే. ఇక ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సుమారు 700 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల కోసం నిర్మించిన జగనన్న కాలనీల నిర్మాణాన్ని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇక జగనన్న స్మార్ట్ టౌన్షిప్కు సుమారు 150 ఎకరాల్లో శంకుస్థాపన చేసి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 11,000కు పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారన్న పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందమ్మా? ఇప్పటి వరకు అయితే ఈ 4 సంవత్సరాల 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన వలసలు వెళ్ళే పరిస్థితి అయితే ఇంకా మా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుండి అయితే ఉండదని నేనైతే భావిస్తున్నాను సార్. మీ నియోజకవర్గం రోడ్ల పరిస్థితి ఎలా ఉందమ్మా? మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడాను చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు లేక చాలా యువకస్తులు పడేవారు. ఎస్టీ విలేజ్లు అయితే చాలా దారుణంగా ఉండేవి. ఇప్పుడైతే ఆ పరిస్థితులు ఎవరికీ లేవు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ నియోజకవర్గం నిత్యావసర వనరులు ఎలా ఉన్నాయమ్మా? నిత్యావసర వనరులు అనేటప్పటికి సార్ ఇప్పటి వరకు కూడాను మా నియోజకవర్గంలో చాలా వరకు కూడా అవసరాలు అనేవి చాలా తీరాయి. ఇంకా మా సింధిరి అప్పలరాజు గారు కనుక వస్తే ఇంకా కూడా తీరుతాయని నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు మీ నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందమ్మా? ఖచ్చితంగా మన అప్పలరాజు గారే గెలుస్తారని నేనైతే భావిస్తాను. అత్యధిక మెజార్టీతో గెలుస్తారని నేనైతే భావిస్తున్నాను. పలాసలో రోడ్డు విస్తరణ పనులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండగా అవి పూర్తి చేశారని చెబుతున్నారు స్థానికులు.
కాశీబుగ్గ పలాస మధ్య ఉన్న రోడ్డును 80 అడుగుల రహదారిగా విస్తరణ చేపట్టారని, మందస మండలంలో మెయిన్ రోడ్డును సైతం 80 అడుగులకు పెంచారని అంటున్నారు. గిరిజన గ్రామాలకు మత్స్యకారులకు వారి ప్రాంత అభివృద్ధి కూడా చేయించారని ముక్తకంఠంతో చెబుతున్నారు స్థానిక ఓటర్లు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగోలేదు. ఈ పలాస నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? బాగోలేదు. ఈ పలాస నియోజకవర్గంలో నిత్యావసర వనరుల పరిస్థితి ఎలా ఉంది? ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని ఆశిస్తున్నారు? నేను కోటలో గెలుస్తాను. మూడు కోటల్లో గెలుస్తుంది మా నమ్మకం. మూడు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ. మీ నియోజకవర్గం ఎవరిని కోరుకుంటున్నారు? శివారెడ్డి. ఇప్పటి వరకు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పథకాలు సరిగ్గా అందుతున్నాయా? లేవు. అయితే ఎన్నికల ముందు ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు చేసిన మాటలు, ఇచ్చిన హామీలతో పోలిస్తే నెరవేర్చిన హామీలు 50% అభిప్రాయం వినిపిస్తోంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే పనితీరు అంటే ఏమి బాగలేదు. ఆక్రమణలు, దౌర్జన్యాలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి మా నియోజకవర్గంలో. మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇంత వర్షం పడినసరి చెరువుల్లో తలపిస్తున్నాయి రోడ్లు. పలాస నియోజకవర్గంలో నిత్యావసర వనరుల పరిస్థితి ఎలా ఉంది? నిత్యావసర వనరులు అంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. తొలి టీడీపీ టైంలో మధ్యతరగతి కుటుంబీకులు, పేదవాళ్ళు సక్రమంగా 500 రూపాయలు తీసుకెళ్తే సంచలన సరుకులు తెచ్చేవారు. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకెళ్తున్నా 2 ప్యాకెట్ క్యారీ బ్యాగ్ తెచ్చుకుంటున్నారు. అంటే అంత దరిద్రంగా ఉంది, అద్భుతంగా ఉంది. నెరవేర్చిన హామీల సంగతి సరే, ఎన్నికల వేళ హామీ ఇచ్చి అమలు చేయని హామీల మాటేంటి? 5 ఏళ్ల పాటు మంత్రి పదవిలో ఉన్నా ఇంకా ఎందుకు అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నాయి? మరోసారి ఎన్నికలు వచ్చిన వేళ స్థానిక ఓటర్ల మాట ఇదే. ఎమ్మెల్యేగా, మంత్రిగా 5 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన సీదిరి అప్పలరాజు హయాంలో ఇంకా పెండింగ్ పనులు, అమలు కాని హామీలు మిగిలే ఉన్నాయని చెప్పాలి. ఎమ్మెల్యే హోదాలో సీదిరి అప్పలరాజు కాశీబుగ్గలో రైల్వే పార్కు పునః ప్రారంభించారు. పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేశారు. పలాస మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయించారు. ఇంతవరకు బాగానే ఉన్న పలాసతో పోలిస్తే నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో అభివృద్ధి పెద్దగా లేదన్న మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యే తన హయాంలో చేపట్టిన పనుల్లో ఇంకా కొన్ని చివరి దశలో ఆగిపోయాయని అంటున్నారు. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందండి? మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఉద్దానం ఉంది, ఏం బాగాలేదు. ఎక్కడ పడదు అక్కడ గొంతులు. మీద మీద పనులు చేస్తున్నారు కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది. మీ నియోజకవర్గంలో నిత్యావసర వనరుల పరిస్థితి ఎలా ఉంది? అధ్వానం ఉంది. ఏమీ చెప్పుకోనంత తీరు మీద ఎట్లేవు, బాగానే ఉంటుంది. మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది మీరు ఆశిస్తున్నారు? టీడీపీ పార్టీ గెలిస్తే సుఖంగా జీవిస్తారు ప్రజలు, దాంట్లో మనం కూడా ఉంటాము. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు కోరుకుంటున్నారు? శ్రీసా మేడం వస్తే బాగుంటుంది. కేవలం ఇదే కాదు, ఎమ్మెల్యే చేపట్టిన పనుల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెబుతున్నారు స్థానిక ఓటర్లు. అంతేకాదు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లో కొందరు భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీదిరి అప్పలరాజు సొంత సోదరులు, బంధువులు కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, దందాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మా నియోజకవర్గంలోనే సీదిరి అప్పలరాజు గారు బాగా పనిచేస్తారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మేము కూడా ఆయన దిక్కు చూసి మేము పనిచేయాలనుకుంటున్నాము. మీ నియోజకవర్గం రోడ్ల పరిస్థితి ఎలా ఉందమ్మ? రోడ్ల విషయానికి వస్తే నా చిన్న ఉదాహరణ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకు 29 ఏళ్ళు వచ్చాయి. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, మా పంచాయతీలో మామిడిపల్లి రోడ్డు అనేది ఒకటి ఉండేది. ఇప్పటి వరకు ఎప్పుడూ వేయలేదు ఆ రోడ్డు. సిదిరి అప్పలరాజు గారు గెలిచాక ఫస్ట్ టైం ఆ రోడ్డు అనేది వేయడం జరిగింది. ఇన్ని పార్టీలు వచ్చాయి కానీ ఫస్ట్ టైం వైసీపీ తరఫున రోడ్డు వేయడం చాలా సంతోషమైంది, చాలా డెవలప్మెంట్ ఉంది. మరోవైపు పలాస నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న కొండల్ని సైతం ఎమ్మెల్యే బంధువులు, ఆయన సొంత వాళ్లు కలిసి పిండి చేస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి కబ్జా ఆరోపణలు వినిపించడం రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేకు మైనస్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అద్వానంగా ఉంది, ఏమీ బాగోలేదు. మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉన్నాయి, రోడ్లు ఎక్కడా బాగోలేవు. మీ నియోజకవర్గంలో నిత్యావసర వనరులు ఎలా ఉన్నాయి? చాలా బాగోలేవు,
చాలా దూరంగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది? తెలుగుదేశం పార్టీ గెలుస్తే అవకాశాలు చాలా వరకు 99% కూడా ఉన్నాయి. అయితే గతంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేతో పోలిస్తే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న సీదిరి అప్పలరాజు ఎంతో నయమంటున్నారు స్థానికులు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీష భర్త స్థానికంగా ఉన్న వ్యాపార వాణిజ్య సంస్థల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని చెబుతున్నారు ఓటర్లు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందమ్మా? అన్నీ బాగున్నాయి సార్. మీ నియోజకవర్గం రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు ఎంతకుముందు అయితే బాగలేకంటున్నాయి, ఇప్పుడు చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత. మీ నియోజకవర్గం నిత్యావసర వనరులు ఎలా ఉన్నాయమ్మా? అవన్నీ బాగున్నాయి సార్. మీ నియోజకవర్గం ఏ పార్టీ గెలుస్తుందమ్మా? వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది సార్, కంపల్సరీ. మీ నియోజకవర్గం ఎవరు రావాలని కోరుకుంటున్నారమ్మా? సీదిరి అప్పలరాజు సార్ రావాలని. ఓవరాల్గా చూస్తే ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పనితీరుకు నియోజకవర్గ ప్రజలు 100/50 మార్కులు వేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఇక్కడ ప్రజా నాడి మనం విన్నాం. అయితే ఇక్కడ మెంబర్ ఆఫ్ పీపుల్స్ కూడాను ఇక్కడ మళ్ళీ వైసీపీయే ఇక్కడ కైవసం చేసుకుంటుందని, మంత్రి అప్పలరాజే మళ్ళీ గెలుస్తారని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మంత్రి అప్పలరాజు కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి కూడా మనం ఈ మధ్యకాలంలో విన్నాము. అయితే అటువంటిది వారు ఉన్న మైనస్ల్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రజలంతా కూడా ఆ మైనస్లే దృష్టిలో పెట్టుకొని ఆయనకి వాటం తీసుక ప్రయాణిస్తారో, లేక శిరీష కుటుంబంలో ఉన్న కొంత మైనస్లు కూడా ఉన్నాయి, గతంలో ఆవిడ భర్త చేసిన కొన్ని ఇక్కడ అగత్యాలు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ విమర్శలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ యొక్క విమర్శల నేపథ్యంలో ఇక్కడ పలాసలో గౌతు శిరీషకి కూడాను కొంత వ్యతిరేకత అయితే ఉంది. అయితే ఆ యొక్క టీడీపీ ప్రభుత్వం వచ్చిందంటే గౌ సురీసేనని ఎమ్మెల్యే అయితే భర్త మళ్ళీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించి భర్త చేతుల మీదుగా కొన్ని ఇబ్బందులు పడతామని ఇక్కడ పెద్ద ఎత్తున వాణిజ్య వ్యాపారస్తులు అయితే వ్యతిరేకత అయితే కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే చూద్దాం, వేచి చూద్దాం 2024లో అటు విజయ కేతనం అయితే ఎగరవేసేది వైసీపీ జెండాతోనే మంత్రి రెండోసారి గెలుస్తారా అప్పలరాజు గారు, లేదా మళ్ళా టీడీపీ గౌతు కుటుంబానికే వీరు ఈ పగ్గం కడతారా అనేది వేచి చూద్దాం. కెమెరామ్యాన్ గుణతో గిరీశ్వర్, స్వతంత్ర టీవీ, శ్రీకాకుళం. మరోసారి 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు సీదిరి అప్పలరాజు. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది, ఇదే ఇప్పుడు ఆసక్తి. అంతకు మించిన ఉత్కంఠత రేపుతోంది.